హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు చుట్టు క్రియేషన్స్ ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి ఎనిమా కిట్ అన్బాక్సింగ్ అలాగే దాన్ని ఎలా యూజ్ చేయాలి దాని నుంచి కలిగేటువంటి లాభాలు ఏంటి అలాగే ఎందుకు యూస్ చేయాలి ఎలాంటి వాళ్ళు యూజ్ చేయాలి దీన్ని యూజ్ చేయడం వల్ల హెల్త్కి ఎలాంటి మంచి జరుగుతుందని చెప్పేసి ఈ వీడియోలో అన్నీ కూడా మీతోటి షేర్ చేసుకుంటున్నాను ఎనిమా కిట్ వచ్చేసి మన బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ని రిమూవ్ చేయడానికి యూస్ చేస్తారనమాట అసలు టాక్సిన్స్ ఎలా వస్తాయి మన బాడీలోకి అంటే మన లైఫ్ స్టైల్ వల్ల కావచ్చు లేదంటే మనం తినేటువంటి ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కావచ్చు లేదంటే ఎన్విరాన్మెంట్ వల్ల కూడా కావచ్చు అనమాట సో మన ఫుడ్ హ్యాబిట్స్ అంటే మనం రెగ్యులర్గా ఏదో ఒకటి తినడం వల్ల అంటే అది డైజెస్ట్ అవ్వకముందే ఇలాగా కంటిన్యూస్గా వన్ అవర్ వన్స్ కానీ లేదంటే త్రీ అవర్స్ వన్స్ కానీ ఏదో ఒకటి నాన్స్టాప్గా తినడం వల్ల కూడా ఇలాగా టాక్సిన్స్ అనేటివి మన బాడీలో ఫామ్ అయిపోతాయండి తినేటువంటి ఫుడ్ వచ్చేసి డైజెస్ట్ అవ్వకముందే మనం మరొకసారి తినడం వల్ల ఇలాగా కంటిన్యూస్గా ఏదో ఒకటి తింటూ ఉండడం వల్ల ఇది ఎక్కడో చోట మనకి ఇదైతే ఫుడ్ అయితే అలాగే పెరిగిపోయి ఉంటుంది మన పేగుల్లో సో ఇది ఇలానే జరిగినట్టయితే స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది లేదంటే కాంట్రపేషన్స్ ప్రాబ్లం అయితే వస్తాయి లేదంటే స్టోన్స్ ఫామ్ అవ్వడం కానీ ఇలాగా జరుగుతూ ఉంటాయి అన్నమాట సో వీటి ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి కూడా మనం బయటపడాలంటే మనకి ఎనిమా కిట్ వచ్చేసి బయట మార్కెట్లో అవైలబుల్గా ఉంది సో ఇది ఆన్లైన్లో అవైలబుల్గా ఉంది అలాగే మనకి సర్జరికల్ షాప్స్ అయితే చాలా ఉన్నాయండి వాటిలో కూడా ఇవి దొరుకుతాయి అనమాట కాస్ట్ వచ్చేసి జస్ట్ టూ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ వరకు కూడా ఇవి అవైలబుల్గా ఉన్నాయి ఈ ఎనిమా కిట్ వచ్చేసి టూ ఇయర్స్ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరు యూజ్ చేయొచ్చండి సో వీటిని యూజ్ చేయడం వల్ల మన బాడీలో పేరుకుపోయినటువంటి టాక్జిన్స్ అన్నీ కూడా మనము ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడైతే దీన్ని అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను ఎలా ఉంది కిట్ దీంట్లో ఏమేమి వస్తాయని చెప్పేసి సో ఇలాంటి ఒక ప్లాస్టిక్ డబ్బా అయితే ఇందులో వచ్చేసింది అనమాట ఈ ఎనిమా కిట్ వచ్చేసి మనకి ఎలా యూజ్ అవుతుందంటే వెయిట్ లాస్ అవ్వడానికి లేదంటే స్కిన్ ప్రాబ్లమ్స్ తగ్గడానికి లేదంటే డైజెస్టివ్ ఇష్యూస్ అంటే చాలామంది కాంట్రపేషన్తో సఫర్ అవుతుంటారు కదండి పిల్లలు అలాగే పెద్దవాళ్ళు సో అలాంటి వాళ్ళకి ఇది చక్కగా యూజ్ అవుతుంది అనమాట సో వచ్చేసి ప్లాస్టిక్ కంటైనర్ అయితే వచ్చేస్తుంది దీనికి ఒక ఇలాగ చూడండి ఇంత వచ్చేసి స్టోరేజ్ కెపాసిటీ వచ్చేసి టూ లీటర్స్ వరకు మనం ఇందులో వాటర్ యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇలా ఉంటుంది కింద వచ్చేసి ఒక నాజిల్ అయితే వచ్చేస్తుంది అలాగే ఇందులో ఒక పైప్ అలాగే టూ నాజిల్స్ అయితే అనమాట ఈ రెండు కూడా నాజిల్స్ ఇది వచ్చేసి పెద్దవాళ్ళకి యూజ్ చేయడానికి యూస్ అవుతుంది అలాగే మరొక నాజిల్ వచ్చేసి చిన్నది నీ చిన్నపిల్లలకి అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట ఇలాగ రెండు నాజిల్స్ అయితే ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు అలాగే ఒక పైప్ అయితే వచ్చేస్తుంది అనమాట సో ఇదంతా కూడా మనకి ఎనిమా కిట్ అండి చాలా సింపుల్ థింగ్ అనమాట ఇది వచ్చేసి ఇది మనకు అన్ని సర్జరికల్ షాపుల్లో దొరుకుతాయి లేదంటే మెడికల్ స్టోర్లో దొరుకుతాయి లేదంటే ఆన్లైన్ అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఆ రెండిట్లో కూడా మనకి ఇలాగా ఇవి అవైలబుల్గా ఉన్నాయి ఈ ఎనిమా కిట్ వచ్చేసి మన బాడీలో ఉన్నటువంటి వేస్ట్ అంతా లేదంటే సరిగా డైజెస్ట్ అన్నటువంటి ఫుడ్ని కూడా ఇది మొత్తం అంతటిని కూడా రిమూవ్ చేస్తుంది అనమాట సో మన బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ అన్నీ కూడా ఇలాగా రిమూవ్ చేయడానికి ఈ ఎనిమా కిట్ చాలా చాలా యూజ్ అవుతుంది సో ఇలాంటి క్లాంప్ అయితే ఒకటి వచ్చి ఉంటుందండి అంటే ఇది క్లాంప్ వచ్చేసి మనము వాటర్ ఫ్లోని ఆపడానికి ఇది యూజ్ అవుతుంది గట్టిగా ప్రెస్ చేసినట్టయితే సో వాటర్ ఫ్లో ఆగిపోతుందనమాట ఈ క్లిప్ని టైట్గా ఇలా టైట్ చేసినట్టయితే మనం ఇలాగ లూజ్ చేసినట్టయితే వాటర్ అయితే ఫ్లోట్ అవుతుంది సో ఈ డబ్బాలో వచ్చేసి మనము గోరువెచ్చని వాటర్ని ఫిల్ చేసుకోవాలి సో మరీ వేడిగా కూడా ఉండకూడదు జస్ట్ కొంచెం లైట్గా వేడిగా ఉంటే సరిపోతుందనమాట ఇది వచ్చేసి పైప్ అండి ఇలాగే ఇన్సర్ట్ చేసేసుకోవాలి మరొక పక్కన వచ్చేసి మనము ఇచ్చినటువంటి నాజిల్స్ని యూస్ చేసుకోవాలన్నమాట అంటే పిల్లలకైతే చిన్న పెద్ద పెద్దవాళ్ళకైతే పెద్ద నాజిల్ యూజ్ చేసుకోవాలి సో ఇలాగా ఫిట్ చేస్తే ఇది ఫిట్ అయిపోతుంది ఈ డబ్బాలో పిల్లలకైతే టూ హండ్రెడ్ ఎంఎల్ గోరువెచ్చని వాటర్ యూజ్ చేస్తే సరిపోతుంది అనమాట ఒకవేళ పెద్దవాళ్ళకైతే టూ ఫిఫ్టీ ఎంఎల్ నుంచి ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వరకు మనము గోరువెచ్చని వాటర్ని వేసుకోవచ్చు సో ఇందులోకి వాటర్ ఫిల్ చేసేసాక ఇలాగ క్యాప్ని క్లోజ్ చేసేసి కొద్దిగా హైట్లో పెట్టేసి మనము వాటర్ ఫ్లోట్ అనేది మనము అబ్జర్వ్ చేయాలన్నమాట అంటే ఇందులో నుంచి వచ్చేటువంటి నీళ్ళు వచ్చేసి ఎక్కడ కూడా ఎయిర్ బబుల్స్ లేకోకుండా చూసుకోవాలి ఒకవేళ ఎయిర్ బబుల్స్ ఉన్నట్టయితే ఈ డబ్బాని మనం కింద పట్టేసుకొని ఈ నాజిల్ని ఇలాగ పైన కెత్తినట్టయితే ఆ ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉన్నట్టయితే అవి బయటికి వెళ్ళిపోతాయండి సో అలాగే ఎయిర్ బబుల్స్ లేకోకుండా చూసుకున్నాక ఇలాగ నాజిల్స్ని ఫిట్ చేసేసుకోవాలి సో ఇలాగ నాజిల్స్ని ఫిట్ చేసేసుకున్నాక ఈ క్లాంప్ని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట అంటే మనం టైట్గా పెట్టినట్టయితే వాటర్ ఫ్లోట్ వచ్చేసి ఆగిపోతుందనమాట ఒకవేళ లూజ్గా పెట్టినట్టయితే వాటర్ అనేది ఫ్లో అయిపోతుంది సో ఇప్పుడు దీన్ని ఎలా యూస్ చేయాలో మీకు చెప్పేస్తాను ముందుగా ఇందులోకి గోరువెచ్చిన వాటర్ని ఫిల్ చేసేసుకోవాలి తర్వాత ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళు లెఫ్ట్ సైడ్కి పడుకోవాలండి అలాగే ఈ నాజిల్కి వచ్చేసి లూబ్రికెంట్స్ అంటే కోకోనట్ ఆయిల్ కానీ లేదంటే అల్వేరేజల్ కానీ అప్లై చేసేసేయాలి నాజిల్కి తర్వాత ఈ నాజిల్ని రెండు ఇంచెస్ వరకు కూడా రెక్టంలో ఇన్సర్ట్ చేసేసేయాలి తర్వాత క్లాంప్ని స్విచ్ ఆన్ చేయాలి అంటే వాటర్ ఫ్లో అయ్యేలాగా మనం చూసుకోవాలన్నమాట తర్వాత ఈ వాటర్ వచ్చేసి మనకి రెండు నుంచి మూడు నిమిషాల లోపల మొత్తం అంతా కూడా రెక్టంలోకి వెళ్ళిపోతుంది తర్వాత క్లాంప్ని స్విచ్ ఆఫ్ చేసేసుకోవాలి తర్వాత నాజిల్ని రిమూవ్ చేసేసి ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు మనం పొట్టని మసాజ్ చేసేసుకుంటూ వాక్ చేయాలండి ఈ వాటర్ని మనం పొటలో ఎంతసేపు హోల్డ్ చేయగలుగుతామో అంతసేపు మనము హోల్డ్ చేసేసుకొని తర్వాత టాక్జిన్స్ని ఫ్లెషట్ చేసేసాను అనమాట సో ఈ మంచి రిజల్ట్స్ కోసం వచ్చేసి మనము త్రీ టైమ్స్ పర్ వీక్ చేసుకోవాలండి ఈ ఎనిమో వచ్చేసి తర్వాత వచ్చేసి మనము వీక్లీ వన్స్ చేసుకున్నా సరిపోతుంది సో ఇది చాలా మందికి యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఈ అన్బాక్సింగ్ అలాగే రివ్యూ మీతో షేర్ చేసుకుంటున్నాను సో నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోస్ని షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ